వీళ్ళు నాతోనే ఉంటారండి. ఎందుకంటే ఈ పాప చిన్న పాప, ఈ పాపను నేను పెంచడానికి నేను తల్లిని కాదు పాలు ఇవ్వడానికి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ చిన్నపిల్ల అలవాటు అవ్వకుండా మనం ఎవరూ పెంచలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఈ తల్లికి భారం అయింది, అమ్మాయికి గర్భసంచిలో చాలా ప్రాబ్లం ఉంది, అమ్మాయి ఇవన్నీ టోటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి మా దగ్గర. మేము ఈ పిల్ల మీరు డిఎన్ఏ టెస్ట్లు తీసుకోవచ్చు, తల్లిదండ్రులు కాకపోతే నన్ను నిలబెట్టండి పబ్లిక్ లో. మీరు ఎవడో వెధవన్నర వెధవ నా మీద కక్ష సాధింపుగా నేను వాళ్ళ మీద వేసిన కేసులకి అరెస్ట్ అవుతారన్న విధంగా వాళ్ళ భయాలతో వాళ్ళు ఉండి వాళ్ళు తప్పించుకుంటూ పోస్టులు పెట్టకుండా ఆపుకుంటూ, అలాగే కొంతమంది ఏదో చేసి మొన్న ఏదో చెత్త పని ఆడెవడో ఉన్నాడు కదా వాడి మీద అయినందుకు ఆడ బచ్చగాడు వాడెవడే తిందులు ఉన్నాడంటే, ఎందుకంటే వాడు కొంచెం సపోర్ట్ చేస్తుంటాడు. ఎందుకంటే బాల బచ్చ కేలికేమని నేను 22 సంవత్సరాలు కొన్నాను, ఆడు మొన్న వచ్చి ఆడు కొంత ఆడు పోసాను, ఆడేమో వచ్చేసి వాడి వాడి ఇందులో ఉంటాడంటే నేను అనుకోను. బట్ దీని వెనక చాలా పెద్ద పెద్ద హ్యాండ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద హ్యాండ్స్. దానికి నేను అరెస్ట్ ప్లాన్ వేయించిన ఒక సంస్థ చాలా గట్టిగా పనిచేసింది, అలాగే చాలా మంది పనిచేశారు. ఇప్పుడు కూడా చెప్తున్నా చాలా చాలా గట్టిగా దీని వెనక చాలా శక్తులు పనిచేశాయి. సో ఇక్కడ క్లియర్ గా ఉంది, ఈ పిల్లల తల్లి తండ్రులు కూడా మా ఇంట్లోనే ఉన్నారు, మాతోనే ఉన్నారు, ఇప్పటికీ ఉంటారు ఎప్పటికీ ఉంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి తిండి పెట్టడానికి నాకు బరువు కాదు, అందుకని నాకు మా ఇంట్లో పెట్టుకున్నా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పిల్లలు ఈ ఆడపిల్లని ఆ పిల్లని సాధడానికి వెళ్ళిన డబ్బులు లేవు. కోవిడ్ టైంలో అబ్బాయి చాలా ఇబ్బందులు ఉన్నారు, చాలా ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి అన్ని విధాలు నేను హెల్ప్ చేస్తుంటాను.